హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ మరియు వార్డు వాలంటీర్ వ్యాప్స్కు మరో లేటెస్ట్ కొత్త జీవో అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ జీవోలో పేర్కొన్న అంశం ముఖ్యంగా జీతాలపైనే పేర్కొన్నారన్నమాట. ఆ జీతాల్లో ఉన్నటువంటి ఒకే ఒక అంశం టార్గెట్ చేస్తూ విడుదల చేస్తారు సీఎం జగన్ గారు. అయితే పూర్తి వివరాలు అయితే మీకు వెల్లడిస్తాను, మీరు పూర్తిగా వీడియో చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేసి బయటకు వెళ్ళినట్లయితే ఎటువంటి పాయింట్ కూడా అర్థం కాదు. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. వాలంటీర్ మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే మీ విలేజ్లో మీ వాలంటీర్ చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే గ్రామం మరియు వార్డు వాలంటీర్కి వచ్చిన ఎటువంటి అప్డేట్ అయినా మీకు అప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు కూడా అడగవచ్చు. మీకు వీడియో ద్వారా మీ యొక్క సమాధానం తెలియజేయడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ ఎవరైతే కావాలని అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరైతే టెలిగ్రామ్ యాప్లో ఎస్కేపీ అని టైప్ చేసినట్లయితే మొదటగా మన ఛానల్ రావడం జరుగుతుంది. అందులో జాయిన్ అయ్యి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా అడగవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా జియో విషయానికి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకు జియో నెంబర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి 1/3/2020 జిఎస్డబ్ల్యూఎస్ అనమాట. ఇది మనకు కలెక్టర్ గారు అయితే విడుదల చేయడం జరిగింది. ఆల్ డిస్ట్రిక్ట్ సంబంధించి జాయింట్ కలెక్టర్లు అయితే జీవీడబ్ల్యూ అలాగే విఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు ఛార్జింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్ ద డీడీఓ లాగిన్స్ అనమాట. అంటే గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ఏవైతే జీతాలకు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో దానికి ముఖ్యంగా ఈ యొక్క ఫార్మ్ అనేది, ఈ యొక్క జీవో అనేది విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క లెటర్లు ఏముంది అనేది తెలియజేస్తాను. సో ప్రతి ఒక్కరూ అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అయితే ఈ ఫార్మ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో కింద లింక్ అనేది డిస్క్రిప్షన్కి ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అయినట్లయితే అందులో మీకు ఫార్మ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఛానల్ ఓపెన్ అవ్వకపోయినట్లయితే మీరు టెలిగ్రామ్ యాప్లో ఎస్కేప్ అని టైప్ చేయండి. సో మొదటగా రావడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క టెలిగ్రామ్ అనేది ఈ యొక్క మొత్తం పీడిఎఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగులో మనకు టార్గెట్ చేసినట్లయితే, ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు చూపిస్తాను. మనకు ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఒక ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ మొత్తం ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుందన్నమాట. అయితే గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు, విలేజ్ వార్డు సెక్రటరీలకు ఈ విధంగా సృష్టించబడినటువంటి కొత్త అవినీతి రహిత పద్ధతిలో పౌరుడి తలుపులకు సేవలను అందించడం జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారం దాదాపుగా 2.66 లక్షల మంది వాలంటీర్లు గ్రామ మరియు వార్డు వాలంటీర్లతో ఉంచారు. అయితే 1/2 సైట్ల ప్రకారం సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాలంటీర్లు 1.5 సంవత్సరాల క్రితం ఉంచినప్పటి అది వచ్చింది. కొంతమంది వాలంటీర్లు తరచూ మారుతున్నటువంటి సిఎఫ్ఎస్ఎస్ జాతుల నోటీసులు, వారి బ్యాంక్ ఖాతాలు, వారి జీతాల కోసం సిఎఫ్ఎఫ్ఎస్ వెబ్సైట్లో అనుసంధించబడి ఉన్నాయి. కాబట్టి ఈ డీడీఓలు లాగిన్ అవుతాయి. కారణంగా జీతాల చెల్లింపులో సమస్యలు తలెత్తినట్లయితే నిర్ణీత సమయంలో సిఇఓ గారి విభాగం సంబంధించినటువంటి ఈ సూచనలు అనేవి జారీ చేయడం కొరకు కోరింది. అయితే వాలంటీర్లు బ్యాంక్ ఖాతాలు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సంబంధిత జాతీయులు డేట్ చూడండి 2021 జనవరి 31 లోపు ముందు మాత్రమే అనుమతించబడుతుంది. ఆ తర్వాత మార్పులు అనుమతించబడవు. అక్కడ తర్వాత అందువల్ల అన్ని జాయింట్ కలెక్టర్లు, విఎస్డబ్ల్యూఎస్, జడ్పీపీ సిఇఓలు, డీడీఓలు, అలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు సూచన జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి సెక్రటరీలు, కార్యకర్తలు అయితే అంగీకరించడం జరిగింది. ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇది మీకు క్లియర్గా కొంతమందికి అర్థమవచ్చు, అంతకు అర్థం అవ్వకపోవచ్చు. దీంట్లో ఉన్న సారాంశం మరేటి కాదండి. గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ఎవరైతే జాబులు జాయిన్ అయినప్పుడు మీ యొక్క బ్యాంక్ ఖాతాలు ఏవైతే ఇచ్చినారో అందులో మీరు కొన్ని మార్పులు చేర్పులు చేయొచ్చు అనమాట. అంటే కొన్ని రకాల కారణాల మీ యొక్క బ్యాంక్ ఖాతాలు ఏమైనా మార్పులు ఏవి చేర్పులు అయినట్లయితే దానికైతే జీతాలు క్రెడిట్ కావు. ఒకవేళ ఏమైనా మీరు యొక్క బ్యాంకు ఏమైనా తప్పులుగా ఉండి మీకు జీతాలుగా ఏమైనా సమస్య ఉన్నట్లయితే మీరు ఏదైనా సరే మీ బ్యాంక్ సంబంధించి జీతాల్లో మీరు చేర్పులు మార్పులు బ్యాంక్ అకౌంట్లు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ నెల 31 లోపు అయితే మీరు చేయాలన్నమాట. జనవరి 1 నుంచి 31 లోపు అయితే మీరు బ్యాంక్ ఖాతా మార్చుకోవచ్చు. ఉదాహరణ చూద్దాం. ఒక వాలంటీర్ ఉన్నారనుకోండి, వాలంటీర్ శాలరీ అనేది ఒక బ్యాంక్ అకౌంట్లో ఇచ్చారు, ఆ బ్యాంక్ ఏదో కొన్ని కారణాల వల్ల దాన్ని ఆపివేయాలి, దాని ప్లేస్లో మరొక బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటే అందుకోసం అది ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ తేవడం జరిగింది. మీరు ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్లో మార్చుకోవాలనుకుంటే, మీ యొక్క జీతాలు పైనటువంటి బ్యాంక్ అకౌంట్లు మార్చాలనుకుంటే మీరు అనేది ఎంపీడీ ఆఫీసులో లేదా మున్సిపల్ కార్యాలయంలో మీ యొక్క ఫార్మ్ అనేది సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క బ్యాంక్ అనేది దాని ప్లేస్ వేరే బ్యాంక్ అకౌంట్ మీ జీతాలకు లింక్ చేసుకోవచ్చు. అది దీని యొక్క మెయిన్ రీజను, దీని యొక్క మెయిన్ కారణం అనమాట. ఈ ఫార్మ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ఈ ఫార్మ్ యొక్క మెయిన్ ఉద్దేశం అదే. మీ యొక్క జీతాలు పడుతున్నటువంటి అకౌంట్లో ఏమైనా సమస్య ఉన్నట్లయితే ఇప్పుడే మార్చుకోండి, తర్వాత ఏమైనా మార్చుకోవాలనుకుంటే మాత్రం టైం అయితే లేదు. 1/31 లోపు అయితే, జనవరి 31 లోపు అయితే ఈ యొక్క ఏమైనా చేంజెస్ కరెక్షన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే చేసుకోండి. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే దీంట్లో సాల్వ్ చేయడం జరుగుతుంది. మీ యొక్క శాలరీ అనేవి సక్రమంగా పడాలనుకుంటే ఖచ్చితంగా ఏమైనా ఎవరైనా చేంజెస్ చేయాలనుకుంటే మాత్రం 31 లోపు అయితే చేయించుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. దీనికోసం అయితే ఈ యొక్క జీవో జీతాలపైన ఈ విధంగా పెట్టడం జరిగింది. అంతేగాని జీతాలు పెంచడం కానీ తగ్గించడం కానీ ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. మీరు బ్యాంక్ అకౌంట్లో ఏమైనా చేంజ్లు మార్పులు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మార్పు చేసుకోవచ్చు. 31 తారీఖు అయితే డేట్ ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మ్ అనేది ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే
ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇవ్వడం జరిగింది, అందులో జాయిన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మిత్రులు షేర్ చేయండి, తప్పకుండా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.